అవుటర్ రింగ్ రోడ్ పైన మెడికో రచనారెడ్డి అపస్మారక స్థితిలో ఉండడం, తర్వాత హాస్పిటల్కి తరలించడం, ఆవిడ చికిత్స పొందుతూ మృతి చెందడం, పోలీసులు ఈ కేసు మీద రకరకాల అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే. మన బిహెచ్ఎల్ హెచ్ఐజి కాలనీలో ఉంటున్నారు వీళ్ళు. బేసికలీ పేరెంట్స్తో పాటు ఉంటుంది ఈ అమ్మాయేమో. ఖమ్మంలో మమత కాలేజ్లో ఆల్రెడీ మెడిసిన్ పూర్తి చేసి ఇక్కడ ఇంటర్న్షిప్ చేసి, సేమ్ వాళ్ళదే ఇక్కడ ఇంకో బ్రాంచ్, రోజులాగే హాస్పిటల్కి వెళ్ళొస్తాను ఇంట్లో చెప్పింది. ఇక్కడ నుంచి రిటర్న్ బయలుదేరే టైంలో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో కారు ఏమని గమనించారు స్థానికులు. 100కి కాల్ చేసి సేమ్ మళ్ళీ మమతా హాస్పిటల్కే పంపించారు. ఇక్కడ క్యాన్యులా కూడా ఉంది. మరి ఆమె ఏమన్నా విషము తీసుకుందా, లేకపోతే ఇంకేమన్నా అయిందా, ఆవిడకి వచ్చిన కష్టం ఏంటి? ఆల్రెడీ నవంబర్లో నిశ్చితార్థమైంది, మార్చిలో పెళ్ళి కూడా డిసైడ్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళేమో ప్రాబ్లమ్స్ ఏం లేవంటున్నారు. కాలేజ్ వాళ్ళు కూడా అసలు మాకు అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు. మరి ఏమైంది అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. దీన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా ఈ అమ్మాయి చదువు కొనసాగిస్తున్న టైంలో ఇంట్లో వాళ్ళు పెళ్ళి నిశ్చయం చేశారు. ఆ పెళ్ళి అమ్మాయికి ఇష్టమే. ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్ళి మార్చిలో ఉంది, అంటే వచ్చే నెల, అంటే మహా అయితే ఇంకో నెల నెల 15 రోజుల్లో పెళ్ళి అయిపోయేది. ఈ పరిస్థితుల్లో ఇవాళ ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు ఆత్మహత్య చేసుకోనివ్వండి, హత్య జరగనివ్వండి, జరిగేదేంటి? ప్రాణం పోవటమే. ఆమె కామ చేసుకున్నా, ఎవరైనా హత్య చేసినా, నేను ఆత్మహత్యను కూడా హత్య అంట. అంటే పరిస్థితుల కారణంగా వీళ్ళు చేసుకుంటారు. పరిస్థితుల కారణంగా వేరే వాళ్ళు హత్య చేస్తే అది చంపితే అది హత్య, పరిస్థితుల కారణంగా వాళ్ళని వాళ్ళు చంపుకుంటే అది ఆత్మహత్య. కానీ మరి మనం పరిస్థితుల గురించి మాట్లాడుకోకుండా ఆత్మహత్య కదా చేసుకుంది, ఏముంది దానికి, ఇందులో మాట్లాడుకుంటానికి ఏముంది అని అంటే కనుక దానంత సొత్త తప్పు ఇంకొకటి లేదు, దానంత బూతు కూడా ఇంకొకటి లేదు. ఈ ఆత్మహత్యకి, ఈ అమ్మాయికి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి? మామూలుగా చూస్తే మంచి కుటుంబం ఎందా, మీన్స్ డబ్బులు బాగానే ఉన్నాయి, తల్లిదండ్రులు బాగానే చదివించారు, ఈమె కూడా బాగానే చదువుకుంది, ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ చదువుతుంది, పీజీ కూడా సెకండ్ ఇయరు, వయసు 25 సంవత్సరాలు. మరి ఇవాళ డాక్టర్ చదవటం అంటే అంత ఆషామాషి అయిన విషయం కాదు. ఒక డాక్టర్ చేరే రోజునే ప్రతి ఒక్కళ్ళు మనం ఎంతవరకు చదువుకోవాలి, ఏం చదువుకోవాలి అనే దాని మీద ఒక ఆశతోనే ఎంబీబీఎస్ చదువుతారు. మరి అలా చదువుకున్న అమ్మాయి తన ఆశలన్నీ చివరి అంకానికి వచ్చేసినాయి. ఒక రకంగా లాస్ట్ ఇంటర్న్షిప్ ఇప్పుడే అయిపోయింది ఇంకా. మరి ఈ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంది అంటే, పైగా పెళ్ళి కూడా నెక్స్ట్ మంత్ అంటే ఇక్కడ జరిగింది. కనిపించేది ఏంటి అంటే, ఇటు పెళ్ళిని, జరగబోయే పెళ్ళిని, ఇటు చదువుని, ఈ పెళ్ళి ఏర్పాట్లని, తను భవిష్యత్తులో కలిసి బతకబోయే వ్యక్తిని, ఈ పరిస్థితులన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోలేకే ఆత్మహత్య చేసుకుంది. చిన్న ప్రాబ్లమే కదమ్మా అది, మరి అంత క్రిటికల్ ఏం కాదు కదా. చిన్న ప్రాబ్లమే, చాలామంది చేసేది కూడా, చాలామంది మేనేజ్ చేసుకునే ప్రాబ్లమే. కాకపోతే మనం ఇన్వర్టెడ్ కామాస్లో చూడవలసింది ఏంటి అంటే, ఆ కాబోయే అబ్బాయితోటి మనస్పర్ధలు ఉన్నాయి అనేది ఒకటి బయటకు వచ్చింది. ఆ కారణంగా అమ్మాయి డిప్రెషన్లో ఉంది అని చెప్పి వాళ్ళ బ్రదర్ చెప్తున్నాడు. ఏం పర్వాలేదు, పనులు చేసుకుంటా అంటే అతను ఏమని, అతను అనేది ఇంకో మాట ఏమంటాడంటే కొంచెం రెండు రకాలుగా చెప్తున్నాడు. ఇబ్బందులున్న మాట వాస్తవం కాసేపు, అలాగే ఈ పెళ్ళి ఏర్పాట్లు వీటన్నిటిలో ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది, అటు వర్క్ ఇటు పనులు ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది. ఏం పర్వాలేదు, మేమందరం ఉన్నాం, మేము చూస్తాం కదా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపో, నీ డ్యూటీ నువ్వు చేసుకో, డ్యూటీలోకి వెళ్తే అన్నీ మర్చిపోతావు, అది ఇదని చెప్పాడని ఆ అమ్మాయి అన్న చెప్తున్నాడు. అసలు ఏర్పాట్లు ఏంటి, పెళ్ళి ఏర్పాట్లకి అసలు పెళ్లి కూతురు కంగారు పడాల్సిన అవసరం ఏంటి, బెంబేలు పడాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ చూడడానికి చాలా విడ్డూరంగా ఉన్నాయి. ఎందుకంటే ఐవారం చేయబోతే కోత అయిందన్నట్లు, పెళ్ళి గురించి, షాపింగ్ల గురించి, జరగబోయే ఈవెంట్ల గురించి, ఆ షాపింగ్ల గురించి, వాటి గురించి బెంగంట, ఏర్పాట్ల గురించి. సరే, ఏర్పాట్ల గురించి బెంగపడాలా వద్దా అనేది కాసేపు పక్కన పెడదాం. అసలు ఈ అమ్మాయి పెళ్ళికి సిద్ధంగా ఉందా లేదా, లేకపోతే ఇంట్లో వాళ్ళు బలవంతంగా ఓ పని అయిపోద్ది అని పెళ్లి చేశారా, మంచి సంబంధం వచ్చింది అనే
ఉద్దేశంతో కానీ లేకపోతే త్వర త్వరగా తమ బాధ్యతలు పూర్తి చేయాలన్న ఉద్దేశంతో చేశారా అనేది ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు మొదటగా మనం MBBS చదువు గురించి మాట్లాడుకుంటే ఎవరవునన్నా కాదన్నా ఆ కష్టాలు నాకు తెలుసు. చాలా ఒత్తిడి ఉంటుంది, సీనియర్లతోటి ఒత్తిడి, క్లాస్మేట్స్తోటి ఒత్తిడి, ప్రొఫెసర్లతోటి ఒత్తిడి, అలాగే ఆ పుస్తకాలు, ఆ విధానం, ఆ ఎగ్జాములు, చాయిస్ లేని ఎగ్జామ్స్, అసలు ఎగ్జామ్ పేపర్లో చాయిస్ ఉండదు, వాళ్ళ జీవితాలకు కూడా చాయిస్ ఉండదు. అట్లాంటి చాయిస్ లేని పరిస్థితులు, సెకండ్ ఇయర్ దగ్గర నుంచే డ్యూటీలు చేయాల్సి రావటాలు, ఇవన్నీ కూడా ఒక రకంగా ఒత్తిడిని పెంచే విషయాలే. మళ్ళీ పైగా ప్రతి సంవత్సరం పాస్ అవ్వాలి అనే ఒక ఒత్తిడి. అసలు MBBSలో అసలు పర్సనల్ లైఫ్ అంటూ ఉండదు, దాచిపెట్టుకోవడానికి ఏమీ ఉండదు. ఎవరన్నా ఎగ్జామ్ తప్పారనుకోండి, తప్పితే మనకు మాత్రమే తెలుస్తుంది, మన ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, మన క్లాస్లో అటుపక్క కూర్చున్న వాళ్ళకి ఇటుపక్క కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది. కానీ అక్కడ నోటీస్ బోర్డులో పెడతారు, ఇది కావాలని చేస్తారా, ఆ పద్ధతి అంతా ఏంటో మనకు తెలియదు. సరే ఏదేమైనా ఆ ఇబ్బందులన్నీ అధిగమించి అలవాటు పడి వాళ్ళు అమ్మాయి అవన్నీ దాటేసింది. ఇప్పుడు మహా ఉంటే ఫైనల్ ఎగ్జామ్స్ వైవానో ఏవో అలాంటి ఏవో ఉంటాయి. సరే ఏది ఉన్నప్పటికీ ఇంత సప్త సముద్రాలు ఈదిన వాళ్ళు ఇంటి వెనక మళ్ళీ మురికి కాలువలో పడి చనిపోయారు అన్నట్లుగా ఇంత చదువు అయిపోయింది చక్కగా. ఇప్పుడు ఏం కష్టం వచ్చింది? బహుశా నేను అనుకోవటం చదువు కష్టం వల్ల కొంత ఒత్తిడి అయితే ఉండుండొచ్చు, కానీ ఆ ఒక్క ఒత్తిడే అనుకోవటానికి వీల్లేదు. అంటే ఎగ్జామ్స్ టైంలో ఈ పెళ్లి ఏర్పాట్లు బ్యాలెన్స్ చేయలేకపోవడం, అది ఏదైనా ఇప్పుడు MBBS అంటేనే 10th క్లాస్ వరకు వృద్ధుడు, ఇంటర్మీడియట్లో మరి కాస్త వృద్ధుడు, ఆ తర్వాత ఏంటది ఎంట్రన్స్ కోసం ఎంసెట్ కోసం వృద్ధుడు, అది అయిపోయిన తర్వాత MBBS ఫస్ట్ ఇయర్లో తప్పితే గనక, ఇప్పుడు కొంచెం మార్చినట్టున్నారు ఆ పద్ధతి, ఆడ్ బ్యాచ్లో వేస్తారు తప్పితే గనక, అంటే మళ్ళీ 6 నెలలు ఆ ఎగ్జామ్ 6 నెలల్లో పాస్ అయ్యి చదవాలి. ఈవెన్ బ్యాచ్కి రావాలి, దాని ఈవెన్ బ్యాచ్కి రావటం ఉండేది కాదు ఇదివరకు. ఇదివరకు ఇంకా దారుణంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే 2 నెలలు 3 నెలలు టైం ఇచ్చేసేసి ఆ 2 నెలలు 3 నెలల్లో ఆ సబ్జెక్ట్ పాస్ అయిపోయి ఈ బ్యాచ్లో కలిసిపోవచ్చు. ఇప్పుడు పద్ధతి అది, చదువుతూ కూడా ఈ ఎగ్జామ్ సెకండ్ ఇయర్కి వచ్చి కూడా రాసుకునే పద్ధతి ఇప్పుడు ఉంది, ఇదివరకు అలా ఉండేది కాదు. ఒక్కసారి ఆడ్ బ్యాచ్లో పడ్డారంటే వాళ్ళు MBBS అయిపోయే వరకు ఆడ్ బ్యాచే. అప్పట్లో బాగా చదివినా కూడా ఇంకా బాగా చదివారా చదవలేదు పక్కన పెట్టేయండి, అది ఆడ్ బ్యాచ్ అంతే. ప్రతి సంవత్సరం ఒక ఆడ్ బ్యాచ్ క్రియేట్ అవుతూ ఉంటుంది, అది ఫస్ట్ ఇయర్ వరకే. సరే ఆ సిస్టమ్ ఎందుకు అట్లా పెట్టారు అంటే అది బాగా చదువుకోవాలి, నిపుణత రావాలి అనే దానికోసం, జ్ఞానం ఎక్కువ రావాలి అనే ఉద్దేశంతో పెట్టారు. దాన్ని మనం ఇప్పుడు క్వశ్చన్ చేయలేము. సరే దానిలో కొంత ఏదో ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి ఇప్పుడు ఏదో మార్చారు, సరే అయిపోయింది. ఇంత చదివిన అమ్మాయి ఆ ఒత్తిళ్ళన్నీ తట్టుకున్న తర్వాత ఇప్పుడు పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఇంత ఒత్తిడి పడాల్సిన అవసరం ఏంటి అంటే, అక్కడ చావైనా బతికైనా తను చదవాలి, తను పరీక్షలు రాయాలి, తను పాస్ అవ్వాలి. కానీ ఈ జీవితం అనే పరీక్ష ఉంది చూసారా, పెళ్ళి అనే ఒక పరీక్ష ఉంది చూసారా, ఈ పరీక్షలో కూడా తనే కష్టపడాలి, తనే పరీక్ష రాయాలి, తనే పరీక్ష పాస్ అవ్వాలి. ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి తల్లిదండ్రులు నిందిస్తారు, అవునా? పెంపకం సరిలేదు, పెంచటం రాలేదు అని ప్రపంచం అంటది అని భయపడి తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి పెడతారు. ఈ ఒత్తిడిని పిల్లలు ఏం తీసుకుంటారు అంటే, నా బుద్ధి, నా క్రమశిక్షణే నా తల్లిదండ్రులు పెంపకానికి గీటురాయి, లేకపోతే నేను సరిగా లేకపోతే కనుక నా తల్లిదండ్రులు సరిగా లేనట్లు అని వీళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు ఫీల్ అయ్యి, వీళ్ళు ఫీల్ అయ్యి, వీళ్ళు ఫీల్ అయ్యి, వాళ్ళు ఫీల్ అయ్యి పిల్లలు సరిగా పెరగలేదని ఏ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోరు, పిల్లలు మటుకు ఆత్మహత్య చేసుకుంటారు. ఏమి ఈ పాప MBBS చదివింది, కష్టమైన చదువు అని ముందే చెప్పాను, ఇంత చదివిన అమ్మాయి లాస్ట్కి వచ్చింది నేను అసలు ఈ పరీక్షలు అన్నీ అయిపోయే వరకు నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పొచ్చు కదా. చెప్పుండుంటే గనక, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వినుంటే గనక ఇప్పుడు ఈ ఆత్మహత్య ఉండేదా?
ఈ హత్య వాళ్ళు కూడా బాగా ఖర్చు పెట్టే ఇక్కడ దాకా తెచ్చారు కదమ్మా, లాస్ట్లో ఎందుకు అలా చేసి ఉంటారు? అదే ఇప్పుడు ఏమనుకుంటారంటే తల్లిదండ్రులు, పిల్లలు పెళ్ళిళ్ళు కూడా మనమే చెయ్యాలి అని తల్లిదండ్రులు కంకణం కట్టుకుంటారు, వేరు కంకణాలు కట్టుకుంటారు, మనమే చెయ్యాలి, మనదే బాధ్యత. వీళ్ళు ఈ పిల్లలను కన్న తర్వాత వీళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళకు పుట్టిన పిల్లల్ని మనమే పెంచాలి, వీలైతే వాళ్ళకి పిల్లలు పుట్టిందాక మనం బతికుండాలి. మనం ఆస్తి, మనం ఇచ్చిన ఆస్తి ఏదైతే వాళ్ళు అనుభవిస్తూ ఉంటే చూసి మురిసిపోవాలి. ఈ జాడ్యాలతోటి, ఈ జబ్బులతోటి పిల్లలకి ఏమైనా సరే మేము మాత్రమే పెళ్ళిళ్ళు చేయాలి అనుకుంటారు. పెళ్ళే జీవితంలో స్థిరపడటం అని నమ్ముతారు. దానికి నేనైనా మీరైనా మినహాయింపు కాకపోవచ్చు, కానీ పిల్లల వైపు నుంచి ఒక ప్రతిపాదన వస్తే మనం ఖచ్చితంగా గౌరవించి తీరాలి. వాళ్ళు మాకు కొంచెం స్పేస్ కావాలని అడిగారు. ఏం కొంపలు అంటుకుపోతాయి, అమ్మాయి వయసు 25 ఏళ్ళు, ఇంకొక 2 ఏళ్ళు ఆగుతుంది, ఏం కొంపలు అంటుకుపోతాయి, ఇప్పుడు వచ్చిందే మంచి సంబంధం, ఈ సంబంధమే అయిపోవాలి, ఇది పోతే ఇంకా దొరకదు దొరకదు. అసలు భారతదేశంలో, భారతదేశంలో కాదు, ప్రపంచంలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో రెడ్డి కుటుంబంలో ఇంకొకడు ఎవడో లేడు మనగాడు, ఇప్పుడు వచ్చినోడే మనగాడు, వీడికి ఇచ్చి పెళ్లి చేసేయాలి. ఇటు ఈ చెప్పే స్వేచ్ఛ వీళ్ళకి లేక పిల్లల స్వేచ్ఛను అంగీకరించే బుద్ధి తల్లిదండ్రులకు లేక ఈ హత్య జరిగిందని నేను నమ్ముతున్నా. ఇది హత్య, నా దృష్టిలో ఇది హత్యే. ఇంకొక కోణం దీనిలో, ఆ అమ్మాయి ఒత్తిడి ఫీల్ అవుతుంది, డిప్రెషన్లో ఉంది, ఆ మాటలు కూడా బయటకు వస్తున్నాయి. అసలు మానసిక అనారోగ్యం అంటే ఏంటి, మానసిక ఆరోగ్యం అంటే ఏంటి? అసలు వెల్బీయింగ్, WHO కూడా నిర్వచించింది వెల్బీయింగ్ గురించి, 2 కాళ్ళు 2 చేతులు ఉంటే సరిపోదు, తినడానికి నోరు ఉంటే సరిపోదు, ఈ తలకాయ కూడా ప్లెజెంట్గా ఉండాలి, సరిగా ఉండాలి అని చెప్తుంది WHO. మనకు అసలు దాంతో పనే లేదు, నేను బాగానే ఉన్నావుగా అంటారు అంటారు. ఈ మానసిక ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులకి అవగాహన ఉండదు, పిల్లలకి అవగాహన ఉండదు. కానీ ఈ అమ్మాయి డాక్టర్ చదివింది కదా, వీళ్ళకి ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది మానసిక ఆరోగ్యం గురించి, అవును అవును, సైకియాట్రీ ఒక సబ్జెక్ట్. ఎగ్జాక్ట్లీ, మరి నేను ఎందుకో సరిగా లేను అనే భావన అమ్మాయికి వచ్చి, ఆ అమ్మాయికి ఆ అమ్మాయి అయినా సరే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకోవాలి. తల్లిదండ్రులు అలాంటి సందర్భం వస్తే ఎంకరేజ్ చేయాలి. కానీ తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే, మన అమ్మాయిని ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే చుట్టూ ప్రపంచం ఏమనుకుంటుందో, ఇది ఒక సోషల్ స్టిగ్మా అంటారు కదా దీన్ని, ఏమో ఏమనుకుంటారు, మళ్ళీ పిచ్చిదారి సంబంధాలు వస్తే రావు ఇలా ఆలోచిస్తారు. నిజంగా మీ అమ్మాయి పిచ్చిదే అయితే మటుకు మీకు బరువా, మీకు ఎక్కువ, మీరు కాకపోతే ఎవరు చూసుకుంటారు? అంత బాగున్న అమ్మాయినే చూస్తారా, అంత బాగున్న అబ్బాయినే చూస్తారా? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? ఇవాళ ఈ అమ్మాయి ఒక్కదాందే కాదు సమస్య. ఇలాంటి సందర్భం వచ్చిన ప్రతిసారి నాకు హ్యాట్స్ ఆఫ్ చెప్పే అమ్మాయి ఎవరు అంటే దీపికా పడుకునే. నాకు బాగలేదు, నా తల్లి గమనించింది, నా తల్లి చెప్పినప్పుడు నేను విన్నాను, దానికి సంబంధించిన ఆ తర్వాత చేయాల్సిన పనులు మేము చేశాం కాబట్టి నేను ఇవాళ బాగున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను మానసికంగా. అయినప్పటికీ అప్పుడప్పుడు నా చిన్నవో పెద్దవో వెంటాడుతూ ఉంటాయి, కానీ నేను కౌన్సిలింగ్ తీసుకుంటాను, థెరపీ తీసుకుంటాను అని చెప్పింది. నేను క్లినికల్ సైకియాట్రీ పేషెంట్ని అని బహిరంగంగా చెప్పింది, అంతకంటే ఏం కావాలండి? ఆమెను చూసి ఇంకో 4 వెళ్తారని ఆ బోల్డ్నెస్ కావాలి. అది మొదలుపెట్టుకుని ఒకప్పుడు పర్వీన్ బాబి అని ఒక యాక్టర్ ఉండేది, దమ్మరథం హీరోయిన్, ఆమె ఇలాగే మొదలయ్యి చాలా పెద్ద జబ్బులోకి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయి అమితాబ్ బచ్చన్ నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేది, చాలా అసంబద్ధంగా ఊహల్లో ఉండేది. ఆ తర్వాత తను పెళ్లి చేసుకోలేదు, ఒకటే అపార్ట్మెంట్లో ఉండి, ఈ మధ్యకాలమేలో ఒక 5-6 ఏళ్ల క్రితం అనుకుంటా తను చనిపోయి ఉండుంటే, తర్వాత ఎవరో చనిపోయిందని తెలిసి ప్రపంచానికి తెలియజేయాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు సీత కష్టాలు సీతయ్యి, పేద కష్టాలు పేదయ్యి, డబ్బులు ఉన్న వాళ్ళకి ఏంటి కష్టము అంటారు, చదువుకున్న వాళ్ళకి ఏంటి కష్టము అంటారు. కష్టం అనేది అందరికీ ఒకటే, డబ్బు చదువు తారతమ్యం లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి, వ్యాపారాలు చేసే వాళ్ళకి, పెద్ద పెద్ద వాళ్ళకి కూడా మానసికంగా ఆరోగ్యంగా బాగుండకపోవచ్చు. ఒక ఆయన నోబెల్ ప్రైజ్ తీసుకున్నాడు మానసిక అనారోగ్యం ఉన్న ఆయన,
బ్యూటిఫుల్ మైండ్ అని సినిమా కూడా వచ్చింది, మీరు చూసే ఉంటారు. ఆ సినిమా ప్రైజ్ వచ్చిన ఆయన ఆయనే, జబ్బు ఉన్న ఆయన ఆయనే, ఆ సినిమాలో యాక్ట్ చేసిన ఆయన కూడా ఆయనే, నోబెల్ ప్రైజ్ వచ్చిన ఆయన ఈ మధ్య చనిపోయారు ఆయన. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, అసలు వీటన్నిటిని ఆలోచించడంకి అసలు మానసిక అనారోగ్యం అనేది ఒక అవరోధం అని నేను అనుకోవట్లా. కానీ దానికి సంబంధించి మీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి, వ్యక్తిగతంగా వ్యక్తులుగా వాళ్ళు తీసుకోవాలి, కుటుంబంగా స్నేహితులుగా మనం ఇచ్చే సహకారం ఏది అవసరమైతే అది ఇవ్వగలగాలి. ప్రతి వ్యక్తికి ఒక స్పేస్ ఉండాలి. నేను ఇప్పుడు పెళ్ళి చేసుకుంటా, ఎస్ చేసుకుంటా, వద్దు నాకు కొంత టైం కావాలి అంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఇవ్వగలగాలి. ఒకవేళ పెళ్ళి చేసుకుంటాను అని చెప్పిన తర్వాత, పెళ్ళి కుదిరిన తర్వాత, పెళ్ళిలోపు ఆ అమ్మాయికి నా ఈ అబ్బాయి నాకు కరెక్ట్ కాదేమో, నేను ఇతనితో నేను కంఫర్టబుల్గా ఉండలేనేమో అని కనుక ఒక ఉద్దేశం ఆ అమ్మాయి కలిగింది అంటే మీరు గౌరవించగలగాలి. లేదు మన అమ్మాయి తీసుకున్న నిర్ణయం రాంగ్ అని మీకు అనిపించింది అంటే ఒక కౌన్సిలింగ్ సెషన్కి తీసుకెళ్ళండి. తప్పేం కాదు, ఇది కౌన్సిలింగ్కి తీసుకెళ్తే ఆమె ఏదన్నా అపోహల్లో ఉందా, ఆమె ఏదన్నా ఒక బిలీఫ్ సిస్టంలోకి వెళ్ళిపోయిందా, మీ అందరికీ కరెక్ట్ అనిపించింది ఆ అమ్మాయి ఒకటే విడిగా చెప్తుందా ఏంటి అనేది తెలుసుకోవాలి. ఏం కొంపలు అంటుకుపోతాయి పెళ్ళికి ముందు బ్రేక్ అయితే? ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుంటే ఏమవుతుంది? పెళ్ళి అయ్యాక పెళ్ళిని బ్రేక్ చేసుకుంటే ఏమవుతుంది? మహా అయితే ఇంకో సంబంధం చూస్తాం. లేదు ఇంకో సంబంధం చూస్తే మీ అమ్మాయి మ్యారేజ్ని బ్రేక్ చేసుకుంది కాబట్టి వద్దు అంటే ఇంకొక సంబంధం వస్తుంది. ఇవన్నీ కాదు, ఆమె పెళ్ళి కాకుండా ఉంటుంది, అమ్మాయి మీతోనే హ్యాపీగా ఉంటుంది ఉంటుంది, తప్పేంటి? ఈ జ్ఞానము, ఈ విజ్ఞానము తల్లిదండ్రులకు కావాలి. ఇది ఈ మొత్తం నేను మనం మాట్లాడుకున్న ఈక్వేషన్ ఏదో ఆ కుటుంబంలో దెబ్బతింది. తొందరగా చేసేయాలి. కానీ మంచి ఆర్గనైజ్డ్ ఫ్యామిలీ వై, బికాస్ ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఎలాగూ చనిపోతాను తెలుసు, రోడ్డు ఎక్కినా కూడా చక్కగా సీట్ బెల్ట్ పెట్టుకొని వెళ్ళింది ఈ అమ్మాయి. సచ్ అంటే ఆర్గనైజ్డ్ ఫ్యామిలీయే, వాళ్ళకంటూ ఒక బేసిక్ సెన్స్ అయితే ఉంది. అంటే అండి, నేను ఒకటి చెప్తాను, వీటన్నిటిని మించింది సమాజం అండి. వాళ్ళు ఎంత ఆర్గనైజ్డ్ అన్నా అవనివ్వండి, మనము మన దగ్గర నుంచి ఒక విషయం ఏదన్నా అందరూ నడిచే దారి కాకుండా విడిగా ఒక దారిలో వెళ్తుంటే మన విచిత్రంగా చూస్తారనో, మనని తప్పుగా అనుకుంటారనో, మనకి పరువు పోతుందనో, మనకి ఇప్పటిదాకా కాపాడుకున్న ఈ సోకాళ్ళు పరువు పోతుందేమో అనే భయం తల్లిదండ్రులకు ఉన్నంతసేపు పిల్లల మీద వాళ్ళ అభిప్రాయాలు వేసి రుద్దుతారు. రుద్దిన ప్రతిసారి తట్టుకోగలిగిన పిల్లలు తట్టుకుంటారు, తట్టుకోలేని పిల్లలు ఇలా ఎదురైనా తిరుగుతారు. లేదు అనుకుంటే ఆ పరిస్థితులు పూర్తిగా కూరుకుపోయి ప్రాణాలన్నా పోగొట్టుకుంటారు. ఇట్లా ఏది జరిగినా తప్పేనండి, ఏది జరిగినా ప్రమాదమే. వీటిలో దేన్ని మనం క్షమించడానికి వీల్లేదు. మనం ఒక్కటే అనుకోవాల్సింది, ఈ దేశానికి, సమాజానికి డాక్టర్లు ఎంతో అవసరమైన వాళ్ళు. అలాంటి ఒక డాక్టర్ని మనము కోల్పోవటము అనేది, పోగొట్టుకోవడము అనేది చాలా బాధాకరమైన విషయం. అందుకని అంటే డాక్టర్ అంటే డాక్టర్ని పోగొట్టుకోండి, ఏ జీవికి చనిపోవాల్సిన అవసరం రాకూడదు. ప్రతి జీవికి బతికే హక్కు ఉంది, డాక్టర్కి హక్కు ఉంది. కానీ ఆమె సమాజానికి ఉపయోగపడే మనిషిగా మరింత మనము బాధపడుతున్నాం. దీనికి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి, స్టూడెంట్స్ కూడా. మీకు ఏదైనా ఒత్తిడి వచ్చింది అంటే ఇవాళ మీ తల్లిదండ్రులతో పని లేకుండా కూడా ఇవాళ కౌన్సిలింగ్ సెంటర్స్ బోర్డులు ఉన్నాయి. ఇంకెవరికైనా కూడా చెప్పుకోవచ్చు, చెప్పుకోవచ్చు. ఎందుకు మీరు లోపల కుమిలిపోవాల్సిన అవసరం లేదు. అందుకోసం ఏది ఏమైనా ప్రాణం పోయింది అంటే తిరిగి తెచ్చుకోలేం కాబట్టి ఇలాంటి పరిస్థితులే ఆమె ఆత్మహత్యకి దారితీసినాయి అనేది మనం గట్టిగా నమ్ముతూ ఇలాంటి పరిస్థితులు ఉండొద్దని కోరుకుంటాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.